తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దినోత్సవాలతో పాటు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జిల్లా అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఉత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నగంటి స్వామిరావు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చెప్పి సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏ విధంగా జరుపుకున్న మనసు మాట్లాడడానికి ప్రస్తుతం ఆ మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గంపూర్ ఎమ్మెల్యే ఓటమి ఎరగని ఆ అభివృద్ధి ప్రదాతగా తిరుగుతున్న డాక్టర్ రాజయ్య గారు ఉన్నారు. వారికి అడిగే ప్రయత్నం చేద్దాను సార్. చెప్పండి, ఈ దశాబ్ద ఉత్సవాలు జూన్2 నుంచి 21 రోజు వరకు ఏ విధంగా జరుపుకుంటారు? స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఎప్పుడైనా కూడా వినూతన కార్యక్రమాలు చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని కేసీఆర్ గారు పిలుపునిస్తే, మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకుని కేసీఆర్ వెంబడి తిరగడం జరిగింది. ఆ రకంగా గన్పూర్ నియోజకవర్గం త్యాగాలు చేయడంలో ముందు వరుసలో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రేతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో మరి ఉప ముఖ్యమంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మరి బాధ్యతలపై చెప్పినప్పుడు సమర్థవంతంగా కార్యక్రమం చేయడంతో పాటు వరంగల్కి కాలేజీ వైద్య యూనివర్సిటీని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గణపురం నియోజకవర్గం ఈరోజు అభివృద్ధి సంక్షేమంలో ముందు వరుసలో ఉండడం మనం గత సర్వేలో ముఖ్యమంత్రి గారు పర్సనల్గా చేసిన సర్వేలో 4వ స్థానం రావడం, కేసీఆర్ 98 మార్కులతో, కేటీఆర్ 91 మార్కులతో, 88 మార్కులతో హరీష్ రావు, వారి ముగ్గురు త్రిమూర్తుల తర్వాత స్టేషన్ గన్పూర్ అభివృద్ధి సంక్షేమంలో 4వ స్థానం. కారణం ఏంటంటే గణపురం నియోజకవర్గం ఏ కార్యక్రమం చేసినా కూడా వినూతన కార్యక్రమాలు చేస్తుంది. ఉదాహరణకి రైతు సంక్షేమం కోసం రైతు బంధు తీసుకొచ్చినప్పుడు 10 రోజులు రైతు ఇండ్లల్లో మరి పల్లె నిద్ర చేయడం జరిగింది. ఆ రకంగా రైతులను చైతన్యవంతం చేసి సాదా బైనామా ఏ రకంగా తెలంగాణ పట్టదారు పాసు పుస్తకం తీసుకోవచ్చో, తెలంగాణ పట్టదారు పాసు పుస్తకం ఉంటేనే రైతు బంధు మీకు వర్తిస్తుందని చెప్పేసి ఆ రోజు రైతులను చైతన్యవంతం చేయడానికి 10 రోజులు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రెండవది దళితుల సాధికారిత కోసము దళిత బంధు తీసుకొచ్చినప్పుడు తెలంగాణను ఎక్కడలేని విధంగా 10 రోజులు వరుసగా దళిత వాడల్లో పడుకొని ప్రత్యేకంగా రాత్రి రచ్చబండ ఏర్పాటు చేసి ఉదయం లేవగానే 3 గంటల పాటు దళితవాడ మొత్తము కలియదిరిగి స్థితిగతులు జీవన విధానం ఎలాంటి మార్పులు వచ్చినాయో చూసేదానికి ప్రయత్నం చేయడం జరిగింది. దాని నివేదిక ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. మన ఊరు మనబడి ఈరోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే చదువుకొని విద్యావేత్తగా ఒక పిల్లల డాక్టర్గా ఉన్నాను కాబట్టి చదువు ప్రాధాన్యత నాకు తెలుసు కాబట్టి అదే ప్రభుత్వ పాఠశాలలు చదివిన నేను ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా దాదాపు 27,000 పాఠశాలలు దాదాపు 7,200 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి చేస్తాను ఒక పిలిపించినప్పుడు అన్ని ప్రభుత్వ పాఠశాలలు చూస్తూ మండలంలో ఉన్న హాస్టల్ నిద్ర చేయడం జరిగింది. ఆ రకంగా ఇప్పటికే 3 తడవలు గణపురం నియోజకవర్గంలో 30 రోజులు పల్లె నిద్ర కార్యక్రమం చేయడం జరిగింది. అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రకటించిన పథకాలను ఏలి చూపితే కుండబాకే విధంగా కేసీఆర్ గారు అక్కడ ప్రకటిస్తారు, ఇక్కడ మరి ప్రజల్లోకి తీసుకెళ్లడం కార్యాచరణ. అదేవిధంగా ఈరోజు 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని తెలంగాణ భారతదేశానికి ఒక ఆదర్శవంతం అయిన పాలన అందించడం కాకుండా అభివృద్ధి సంక్షేమంలో ముందు వరుసలో ఉన్నది. అప్ కి బా కిసాన్ సర్కార్, తెలంగాణ మోడల్ గవర్నమెంట్, తెలంగాణ మోడల్ గవర్నమెంట్ భారతదేశమంతా ఉండాలనే ఆలోచనతో ముందుకుపోతున్న ఈ తరుణంలో 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరానికి అడుగెడుతున్నాం. దీన్ని పురస్కరించిన ముఖ్యమంత్రి గారి పిలుపు దశాబ్ది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని గొప్పగా చేసుకోవాలి, చేసిన పనులన్నీ కూడా చెప్పుకోవాలని చెప్పేసి 21 రోజుల కార్యాచరణ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈసారి గణపురం నియోజకవర్గం తెలంగాణలో ఎక్కడలేని విధంగా ఈ 21 రోజులు కేసీఆర్ గారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం తిరుగుతూనే ప్రతిరోజు 8 నుండి 10 గ్రామాలు తిరుగుతూ చివరి గ్రామంలో పల్లె నిద్ర చేయాలా, ఆ గ్రామంలో రచ్చబండ ఏర్పాటు చేసి 9 సంవత్సరాలకు ముందు ఈ ఊరు ఎట్లుండే, 9 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎట్లుంది అని చెప్పేసి చర్చ పెట్టడం, రాత్రి పల్లె నిద్ర అయిన తర్వాత ఉదయమే 7 నుండి మళ్ళీ 10 గంటల వరకు ఆ ఊరు మొత్తం కలయదిరిగి మరి అభివృద్ధి ఏ రకంగా జరిగిందో ప్రత్యక్షంగా చూడడం. సో ఈసారి పల్లె నిద్రలు మొత్తం కూడా రైతు వేదికలలో, గణపురంలో 34 రైతు వేదికలు ఉన్నాయి, 34 రైతు వేదికల్లో దాదాపు 21 రైతు వేదికలను వాడుకొని రైతు సంక్షేమం కోసం ఏ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడిందో
సింబాలిక్గా అదే రైతు వేదికలనే నిద్రించాలని ఒక నిర్ణయం తీసుకొని కార్యాచరణ సిద్ధం చేసుకోవడం జరిగింది. ఈరోజు గణపురం నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమంలో ఆనాడు 2018 ముందు ఏ రకంగానైతే 4వ స్థానం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తర్వాత 4వ స్థానం ఉన్నదో ఈరోజు ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం, ఎందుకంటే వాళ్ళు 3 త్రిమూర్తులు వాళ్ళతో పోటీపడడం కానీ అభివృద్ధి సంక్షేమంలో ముందు వరుసలో ఉండాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఉదాహరణకి రవాణా రంగంలో చూసుకుంటే గణపురం ఫస్ట్ ఉంటుంది, ఎందుకంటే జనగామ అవతల కళ్ళెం బ్రిడ్జ్ కాంచెల మొదలు పెడితే ఉనికిచెర్ల వరకు నేషనల్ హైవే నా దగ్గర దాదాపు 67 కిలోమీటర్ల నేషనల్ హైవే ఉంది. 2 టేల్గేట్లు నా నియోజకవర్గంలోనే ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు రోడ్డు అభివృద్ధి అవ్వడం వల్ల ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పడ్డది. ఎవరైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే ఐటీ కంపెనీలు రావాలంటే అందరికీ అనుకూలంగా ఈరోజు 5 కిలోమీటర్ల దూరంలోనే ధర్మసాగర్ రిజర్వాయర్ ఉంది, 500 మీటర్ల దూరంలోనే గణపురం రిజర్వాయర్ ఉన్నది. సో ఎందుకంటే ఎలక్ట్రిసిటీ, నీరు, తర్వాత రవాణా ఈ 3 అందుబాటులో ఉంటే ఏ కంపెనీ అయినా ముందుకొచ్చి పెట్టుకునే దానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా రవాణా రంగం అది రోడ్లు అయినా కూడా చాలా గొప్పగా ఇతర నియోజకవర్గాల కంటే గొప్పగా ఉంది. ప్రజలే ప్రాణంగా అభివృద్ధి దేహంగా నియోజకవర్గం గణపూర్ నియోజకవర్గ ప్రజలకు వాళ్ళు నా దేవుళ్ళు, వాళ్లకు వారధిగా నేను ఎప్పటికీ కేసీఆర్ కు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటున్నానని చెప్తున్న తొలి మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజే అంటున్న పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే కొన్ని 100ల కోట్ల రూపాయలు కూడా స్టేషన్ గణపూర్ కు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన ఘనత ఆ స్టేషన్ గణపూర్ లో మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాకే దక్కుతుంది. ప్రజల వెంటే నేనుంటా, నేనే మళ్ళీ కంపల్సరీగా గులాబీ జెండా మాత్రం స్టేషన్ గణపూర్ లో ఎగరవేస్తాను అంటున్న ధీమన్ మాత్రం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే మాత్రం తాటికొండ రాజే అంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాలుతో స్వామి అమ్మా న్యూస్ వరంగల్.